హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనకి డిగ్రీ పీజీ ఫైనలిస్ట్ ఎగ్జామినేషన్స్ ఏ విధంగా కండక్ట్ చేస్తారు సో ఫైనస్ట్ ఎగ్జామినేషన్స్ గురించి ఈరోజు మన హైకోర్టులో కొంచెం విచారణ అయితే జరిగింది సో ఇక్కడ ఏంటంటే మన ప్రభుత్వానికి మన పిటిషన్లు అయితే కొన్ని ప్రశ్నలు అయితే వేయడం జరిగింది హైకోర్టులో సో దీని గురించి ఈ వీడియోలో క్లియర్గా అయితే చూద్దాం స్కిప్ చేయకుండా లాస్ట్ వర్డ్ చూడండి ఏం జరిగింది దాని గురించి అయితే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది అనమాట సో వీడియో డీటెయిల్స్లోకి అయితే వచ్చేద్దాం మనకి డిగ్రీ పీజీ చివరి సెమిస్టర్ పరీక్షల నిర్వహణ సాధ్యమేనా అని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే హైకోర్టు అయితే ప్రశ్నించింది అనమాట సో ఎందుకంటే మనకి నార్మల్గా ఆఫ్లైన్ ఎగ్జామినేషన్స్ కనుక పెట్టినట్లయితే మనకి హాస్టల్ అన్నీ కూడా ఉన్నాయి సో దూరంగా వచ్చి నుంచి వచ్చే విద్యార్థులకి చాలా ఇబ్బందిగా అయితే ఉంటుంది సో ఈ పరిస్థితుల్లో మనకి పరీక్షలు రాసేందుకు విద్యార్థులు ఇబ్బంది పడతారని అందుకే ఆన్లైన్లో నిర్వహించాలని అయితే మనకు పిటిషనర్లు ఉంటారు కదా సో వాళ్ళైతే మనకి ప్రభుత్వాన్ని అయితే ప్రశ్నించడం జరిగింది సో ఆన్లైన్లో ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయాలని అయితే కోరారు అనమాట సో దానికి బదులుగా మనకు ప్రభుత్వం ఏమని చెప్పిందంటే దీనిపై మీ అంశంపై మేము పరిశీలించి సో తర్వాత మేము దీని గురించి ఒక క్లారిటీ అయితే ఇస్తామని అయితే చెప్పడం జరిగింది సో మనకి దీని గురించి హైకోర్టులో మనకి ఎగ్జామినేషన్స్ ఏ విధంగా కండక్ట్ చేయాలి సో ఆఫ్లైన్గా కండక్ట్ చేస్తే స్టూడెంట్స్ ఏ విధంగా సఫర్ అవుతారు సో ఆన్లైన్లో కండక్ట్ చేస్తే స్టూడెంట్స్ ఏ విధంగా సఫర్ అవుతారు సో దీని అన్నిటి గురించి కూడా మనం డిస్కస్ చేసుకొని సో దీన్ని దీని గురించి క్లియర్గా పరిశీలించే ఆ తర్వాత మనకు ప్రభుత్వం అనేది ఒక హైకోర్టుకి అయితే ఒక క్లారిటీ అయితే చెప్పడం జరిగింది సో ఇంకా ఎటువంటి అప్డేట్ మన ప్రభుత్వం నుంచి కానీ హైకోర్టు నుంచి కానీ ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే మీకైతే అప్డేట్ ఇస్తాను సో దానికోసం మీరు చేయాల్సింది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఒక లైక్ ఇచ్చి ఇన్ఫర్మేషన్ని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్స్ అయితే షేర్ చేయండి